మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. అర్రర్రర్రే బూతు జ్యోతి కిరసనాల కిట్టుగాడికి తోడుగా ఈ పెంట కిట్టుగాడు దొందు దొందే. వీళ్ళ చేసేది ఏంటంటే నిజాలనే తొక్కేయడం, అబద్ధాలనే లేపేయడం. తప్పు జరుగుతుందని తెలిసినా కానీ తప్పుని నిజంగా చూపిద్దామని ఎంతో ఆత్రుతతో ఎదురు చూసేటటువంటి ఇద్దరు వ్యక్తులు స్టోరీ ఇది. అవి ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఆ బూతు జ్యోతిలో పనిచేసేటువంటి కిరసనాల కిట్టుగాడు ఒకడు, పెంట కిట్టుగాడు ఒకడు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి అమరావతి రైతులకు అండగా, వైజాగ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి వాళ్లకు ప్రజలకు అండగా నేనున్నాననే భరోసా కల్పించడం కోసం హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయితే హీరో ఏ విధంగా అయితే వస్తాడో ఆ విధంగా రెండేళ్ళు ఇట్లా 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 ఊపుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత పీకింది ఏమైనా ఉందయ్యా అంటే పీకింది అయితే ఎక్కడ ఏమీ కనబడలేదండి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎక్కడ కూడా క్వారంటైన్లోనే, హోమ్ క్వారంటైన్లో కూర్చోవడం జరిగింది. పుల్లైసులు సీక్కుంటూ అక్కడైతే ఏ పుల్లైసులు సీక్కున్నారో ఇక్కడ కూడా అదే పుల్లైసులు సీక్కున్నారు. ఇక్కడ ఇప్పుడు విషయం ఏంటంటే మూడు రాజధానులకి బిల్లుకి మన గవర్నర్ గారు సంతకం పెట్టారని చెప్పేసి వస్తుంది, ఓకే పెట్టారు. మూడు రాజధానుల విషయంలో అమరావతి రైతులకి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు ఇప్పుడు ఎవరో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటండి. దీనికోసం బూతు జ్యోతిలో కిరసనాల గిట్టుగాడికి తోడుగా ఈ పెంట గిట్టుగాడు తయారయ్యి డెబిట్లు పెట్టేసి ఆ పచ్చకొంపు అంతా ఊరుద్దేస్తున్నారు. అంటే రే పెంట గిట్టుగా నాకు అర్థం కాక అడుగుతాను, 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల కొళ్ళు ఏమైనా దొబ్బుని అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి 5 కోట్ల మంది ప్రజలకి కుళ్ళు ఉన్నాయి కదా, కుళ్ళు అయితే మంచి నిబ్బరంగా కనబడుతున్నాయి, ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. నాకు తెలిసి నీ కుళ్ళు మాత్రం గుడ్లగోబులు కానీ కాకలు కానీ పైనుంచి కిందకు వచ్చి ఎత్తుకుపోయినట్టు ఉన్నాయి, నీకు అసలు ఏం కనబడలా. నాకు చిన్న డౌట్ ఏంటంటే మీలాంటి వాళ్ళు, అంటే ఈ పెంట గిట్టుగాడు, ఈ కిరసనాల గిట్టుగాడు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎందుకు పుట్టలేదయ్యా అని చెప్పి నాకు చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని కూడా మీకు తెలుసు. ఆ తప్పుని నిజంగా నిజమని నిరూపించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఉన్నాయి చూశారు. సుమి నిజంగా 2 చేతులు జోడిని దండలెట్టాలయ్యా బాబు. నిజంగా మీరిద్దరూ ఆ చంద్రబాబు నాయుడు గారు కొడుకుని కనుక గుర్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రిని చేసేద్దరు. ఇప్పుడు విషయం ఏంటంటే రాజధాని అమరావతి రైతుల దగ్గర భూములు తీసుకున్నది చంద్రబాబు నాయుడు. ఈ విషయం మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు, 5 కోట్ల మంది ప్రజలకి. దీనికి ఈ అమరావతిలోనే రాజధాని నిర్మించడం కోసం మేము సంతకం పెడుతున్నాం, మేము మద్దతు ఇస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నది ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం కూడా యావత్ ప్రపంచానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు. కానీ ఈ బూతు జ్యోతి ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఈ పెంట గిట్టుగాడికి, ఆ కిరసనాల గిట్టుగాడికే తెలియదు అనుకోండి. అందుకని తెలియజెప్తున్నానరే పెంట గిట్టుగా, నీకేరా చెప్పిదరే సన్నాసి, అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి పూజలు చేయడానికి బూడిద పసుపు గిసుపు అన్నీ పట్టుకొచ్చి అమరావతిలో జిమ్మి పూజ చేసి పైగా హెలికాప్టర్ వేసుకుని కొన్ని నీళ్ళు మరసింపులు పెట్టుకుని తమలపోకతో గిర్రా 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 అమరావతి మొత్తం తిరుగుతూ ఆ నీళ్లు జిమ్మింది ఎవడరా, చంద్రబాబు నాయుడు కాదా? నీకు కొళ్ళు గిని దొబ్బునియా, కాకిలే నిజంగా ఎత్తుకు దొబ్బునట్టున్నాయి, గుర్తుకు లేదా? హెలికాప్టర్ పెట్టి మరసేం పెట్టుకుని ఇల్లల్లెల్లె నీళ్ళు అమరావతి మొత్తం జిమ్మి ఇదే రాజధాని అని చెప్పినప్పుడు నీ కొళ్ళు దెబ్బనియా? అప్పుడు డెబిట్లు పెట్టలేదా? ఇంకొక చిన్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతుల కోసం స్పందించాలి, ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ స్పందించాలి స్పందించాలి అని చెప్పి గిలాగిలా గింజేసుకుంటున్నావే, ఈ 23 మంది ఎమ్మెల్యేలు నీ కొంటికి కనబట్టలేదా? ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు, అంటే అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ రాజధాని భూములు తీసుకున్న ఎమ్మెల్యేలు, రైతుల దగ్గర భూములు తీసుకున్న ఈ ఎమ్మెల్యేలు, ఈ అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు మీకు కొంటి కనబట్టలేదా? దీని మీద చంద్రబాబు నాయుడు స్పందించిన అవసరం లేదా? చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు రా, పుల్లైసులు సీకుతూ కూర్చుంటాడా?
స్పందించిన అవసరం లేదా? చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడవా? స్పందించమని అడగవా? బాలకృష్ణ ఏం చేస్తాడు? సంతలో జిలేబీలు అమ్ముకుంటాడా? ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించిన అవసరం లేదా? బాబు గారు ముద్దులు బిడ్డ లోకేష్ బాబు స్పందించిన అవసరం లేదా? అతను ఏం చేస్తాడు? సంతలో జీళ్ళు అమ్ముకుంటాడా? లోకేష్ బాబు ఒకళ్ళేమో జిలేబీ, ఒకళ్ళేమో జీళ్ళు, ఒకళ్ళేమో పుల్లైసులు అమ్ముకుంటారేంట్రా? పెంటగిట్టిగా వీళ్ళ నీకుంటే కనపట్టలేదా? మాట్లాడితే 2 చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, 2 చోట్ల ఓడిపోయాడు అంటున్నావు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ స్పందించాలా? పవన్ కళ్యాణ్ ఏమైనా ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రధానమంత్రి అనుకుంటున్నావా? కానీ ప్రస్తుతం 2 కాదు. కానీ మీ నోటంబడ పవన్ కళ్యాణ్ స్పందించాలి అంటారంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు. ఖచ్చితంగా నేనైతే ఒక్కడైతే చెప్పదలుచుకున్నా, మీరు ఏది మాట్లాడినా చెల్లుద్ది, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద దుష్ప్రచారాలు చేయాలని చూస్తే మాత్రం ఖబర్దార్. మీ బూతు జ్యోతి ఛానల్కి, కిరసనాల కిట్టుగాడికి, ముఖ్యంగా పెంట కిట్టుగా నీకే చెప్తున్నా, ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. రైతుల దగ్గర భూములు తీసుకున్నదే చంద్రబాబు నాయుడు, దానికి మద్దతు ఇస్తున్నానని అసెంబ్లీలో సపోర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. దీని మీద స్పందించాల్సిన వ్యక్తులు ఎవరన్నది ఇప్పుడు నువ్వు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు ఆనాడే చెప్పారు చిత్తశుద్ధి ఉండాలి అని చెప్పేసి, లిఖితపూర్వకంగా పేపర్లో రాసమ్మని ఆ రోజే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నీకు కళ్ళు దొబ్బి, నీ కళ్ళు కాకలు ఇత్తుకుపోయి గుడ్ల గొప్ప తినేసినట్టు అందరం పెంటగిట్టిగా కనబడట్లేదు. ఒక్కసారి నువ్వు వెనక్కి వెళ్ళి చూసుకో, ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసుకో లేదా గూగుల్లో సెర్చ్ చేసుకో, ప్రతి మొత్తం ట్రెండింగ్లో ఉన్న వీడియో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూనే ఉంది ఈరోజు. ఒకసారి చూసుకో, నీకు కళ్ళు దొబ్బితే గనక. అంతేగాని తప్పు చేసినవాడిని తప్పు చేయలేదని నిరూపించాలని నువ్వు ఎంత చేసినా కానీ తప్పు చేసినోడు తప్పు చేసినట్టే ఎప్పుడు అలాగే కనబడుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు భూములు తీసుకుంటే పవన్ కళ్యాణ్ తిట్టడం ఏంట్రా? నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటరా? వాడుకో. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో నేను సపోర్ట్ చేస్తానన్నారు కదా, దానికోసం మాట్లాడు, దానికోసం డెబిట్ పెట్టు, దాన్ని నిలదీయి, జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయి. అమరావతిలో మట్టి అడ్డుకొచ్చి మరి అన్ని రాష్ట్రాల నుంచి మట్టి పట్టుకొచ్చి మట్టేసి మట్టి తీసి మేము ఈ కట్టేసాం అవి కట్టేసాం కమిటీలు తెచ్చాం అవి తెచ్చాం అన్నారు కదా, వాళ్ళని నిలది. నిజంగా ఒక్క పని చేయి, నీకు అమరావతి రాజధానిగా ఉండాలి. అమరావతి రాజధానిగా ఉండాలంటే 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని రాజీనామా చేయమని చెప్పు, గట్టిగా పోరాటం చేయమని చెప్పు. బెచ్చం ఎత్తుకున్నాడు కదా, బెచ్చం అమరావతి రైతుల దగ్గరికి వచ్చి బెచ్చం ఎత్తుకున్నాడు కదా, నిలదీ బెచ్చం ఎత్తుకున్న డబ్బులు ఏమైనా అని. పవన్ కళ్యాణ్ వస్తాడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే బెచ్చం ఎత్తుకోవడం కాదురా, పోరాటం చేస్తాడు ఖచ్చితంగా. నేను ఒక్కటి చెప్తున్నా, మీకులాగా బెచ్చం ఎత్తుకోవడం కాదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోడ్డు మీదకు వస్తే మాత్రం ఖచ్చితంగా నిజాయితీగా నిబ్బరంగా రోడ్డెక్కితే పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేస్తాడు. అది మాత్రం నేను గర్వంగా చెప్తా ఒక జనసైనికుడిగా. అమరావతి ప్రజలందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, అమరావతి ప్రజలారా, రైతులారా, మీకు జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారు అనే నిజాయితీ పరుడు ఉన్నాడు, మీకు ఒక మాట ఇచ్చాడు, ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడే ఉంటాడు, మీకు ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. అది మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా, జన సైనికుడిగా గర్వంగా చెప్తున్నా. మీకు అన్యాయం అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జరగనివ్వడు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు చాలా గొప్పవే. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం కోసం అలా నిలబడి ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు, ఒక్కసారి అడుగు ముందుకేసిన తర్వాత కంటంలో ప్రాణం పోవాలి తప్ప అడుగు వెనకడిగేసే ప్రసక్తే లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు అదే మాట మీద నిలబడి ఉంటారు, మీకు ఖచ్చితంగా న్యాయం అయితే జరిగి తీరుతుంది. వైజాగ్ ప్రజలు కూడా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయో, ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో, అవి ఎప్పటి నుంచి జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో అన్న దాని మీద ఒకసారి మీరు దృష్టి పెట్టండి ప్రజలారా. వైజాగ్లో రోజుకో ప్రమాదం, ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలీదు, ఏ రోజు ఏ సంఘటన జరుగుతుందో తెలీదు, ఎందుకు జరుగుతుంది. ఈ అవినీతి పరులు, అక్రమదారులు, కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్న కుట్రల వల్ల జరుగుతుంది. రోజుకో ప్రమాదం,
ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రమాదం మీదైనా ఒక్కసారైనా నిర్ణయం తీసుకోవడం కానీ దాని మీద దర్యాప్తు చేయడం కానీ జరిగిందా? జరగలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇట్లా నిలదీసిన వాళ్ళ మీద దాడులు చేయడం తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం చేసిందేమీ లేదు, అప్పుడున్న ప్రభుత్వం పీకిందేమీ లేదు. వీళ్ళిద్దరూ ఒక్కటే. ఈ దొందే 60-40 యేసు ప్రకారం వీళ్ళ జనాల్ని వెర్రెంగ్లప్పలు చేసి జనాల జీవితాలతో, పేద ప్రజల జీవితాలతో ఆడుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఏమి ఉండదు. అప్పట్లో రాజధాని రైతులు దగ్గర భూములు తీసుకున్న వ్యక్తి చంద్రబాబు, దానికి సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక్కటయ్యి పేద ప్రజలతో ఆడుకుంటున్నారు. ఈరోజు అధికారం వస్తే గనక, ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు పక్కా చెప్పారు, ఈ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం రైతుల దగ్గర భూములు తీసుకుంటుంది. ఒకవేళ టీడీపీ ప్రభుత్వం కనుక అధికారం కోల్పోతే తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వీళ్ళకి అన్యాయం చేయదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా అన్యాయం చేస్తుంది. అన్యాయం జరగకుండా వీళ్ళకి లిఖిత పూర్వకంగా రాసివ్వండి, రైతులకి న్యాయం జరిగే విధంగా చూడండి అని మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు. అరే పెంటకృష్ణ, నీకు ఆ రోజు కనబడలేదా? ఆ వీడియో కావాలంటే నేను నీకు సెండ్ చేస్తాను, చూసుకోరా, బాడ్కో. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నాడో పవన్ కళ్యాణ్ స్పందించలేదని, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటుంది, జనసేన ఉంటుంది, జనసేనానితో జన సైనికులు కూడా ఉంటారు. అన్యాయం కోసం ఎక్కడ అన్యాయం జరిగినా సరే అన్యాయాన్ని పోరాటం కోసమే, న్యాయం చేయడం కోసమే జనసేన పుట్టింది. ఎక్కడ కూడా అన్యాయాన్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరిగేదాకా పోరాటానికి పుట్టింది రా జనసేన. గుర్తుపెట్టుకోండి, జనసేనలో పనిచేసే ప్రతి ఓడు నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ నా కొడుకైనా సరే తప్పుగా మాట్లాడితే బిడ్డా ఖబర్దార్, మాట్లాడాలంటే ముందు ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడండి. లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటే మాత్రం ఖబర్దార్, ఉక్కుడు గుర్తుపెట్టుకోండి. మీరు చేసే తప్పులు ఆ భగవంతుడు చూస్తూ ఉన్నాడు, మీకు మీకే తిప్పి కొడుతున్నాడు. మీరు చేస్తున్న ప్రతిదీ పేద ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలారా గమనించండి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు ఒక్కటే. ఈ రెండాటిల యొక్క అంతిమ లక్ష్యం పేద ప్రజల దగ్గర దోచుకు తింటమే, పేద ప్రజలను నట్టెట్ట ముంచేయటమే. ఇది మాత్రం నిజం. ఒక్కసారి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తే మీకే అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ పీకలేక పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారంటారు. సరే, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ స్పందించాలా? 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన మీరు ఏం పీకుతున్నారు? 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన మీరు ఏం పీకుతున్నారు? 21 మంది ఎంపీలు ఉన్న మీరు ఏం పీకుతున్నారు? 3 ఎంపీలు ఉన్న మీరు ఏం పీకుతున్నారు? టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు మాకు తెలియజేయాలి. చేత కానీ దద్దమ్మలాగా ఉంటుంది తప్ప పీకిందేమీ లేదు. మీ వల్ల కాకపోతే రాజీనామా చేసేయండి. బై ఎలక్షన్లు వస్తాయి, ప్రజలే ఈసారి నిర్ణయిస్తారు ఎవడు నిజాయితీ పరుడు తేలిపోద్ది. అంతేగాని ఓడిపోయాడనేది మీరే, స్పందించాలనేది మీరే, స్పందిస్తే తిట్టేది మీరే. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనుక స్పందిస్తే రాష్ట్రం వణుకుద్ది. ఎందుకంటే మీ అవినీతి అక్రమాలు, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు మీరు ఇప్పటి వరకు చేసిన మొత్తం గంగలో కలిసిపోద్ది, అన్నీ బయటికి లాగుతాడు. ఇది మాత్రం నిజం. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరియు అమరావతి రైతులకు రెండు చేతులు జోడించి చెప్తున్నా, దయచేసి కొంచెం సంయమనం పాటించండి. ఖచ్చితంగా ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి కట్టు బానిసగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రైతులకు మాత్రం అన్యాయం జరగకుండా రైతులకు అండగా ఉంటారని చెప్పి బల్లగుద్ది చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అమరావతియే, ఇది మాత్రం పక్క. ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, ఎక్కడ సెర్చ్ చేసుకున్నా, రాబోయే కాలంలో ఇప్పుడైనా సరే ప్రస్తుతమైనా సరే రాజధాని అమరావతి అనే ఫిక్స్ అయిపోతే తొందరలోనే వెలువడుతుంది. మీరు 3 రాజధానులు, అరే నాకు అర్థం కాక అడుగుతావు, ఉన్న ఒక్కదాన్నే ఏమి చేయలేక నా దగ్గర డబ్బు లేదు మొర్రు అని రెండు చేతులు పైకెత్తేసి 3 రాజధానులు ఎక్కడ కట్టేస్తారు నాకు అర్థం కాక అడుగుతా? ఇప్పటికే రోజు రోజుకి పెరిగిపోతున్న అప్పులు, ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితి, ఎవడు ప్రాణాలతో ఉంటాడో, ఎవడు ప్రాణాలు కోల్పోతాడో తెలియకుండా ఉన్న ఈ పరిస్థితిలో మీకు ఇటువంటి అవసరమేరా దద్దమ్మలారా? పెంటకిష్టగా నీకే చెప్పేది, నువ్వు పెట్టు డెబిట్లు పెట్టు, ఈ కరోనా కష్టకాలం గురించి పెట్టు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి పెట్టు.
ఈ కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందన్న దాని గురించి పెట్టు, దాన్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టు, పేద ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం పెట్టు. నలుగురు చూస్తారో నలుగురు మెచ్చుకుంటారో నాలంటోడు సెల్యూట్ చేస్తాడు, అంతేగాని పనికి మాలిన డెబిట్లు పెట్టి పనికి మాలిన మాటలు మాట్లాడతా వింటరా చవట? అరే పెంటగిట్ట, నీకే చెప్పేది, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. చెప్తున్నా మరొకసారి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఖచ్చితంగా మాట్లాడతాడు, మీ అందరు కూడా తీర్చ వెళ్తాడు, ఖచ్చితంగా మాత్రం జెండా పాతి తీరుతాడు. మీరు ఎంత గింజుకున్నా మీ కుళ్ళు కుట్రలు కుతంత్రాలు మీ అవినీతి అక్రమాలు అన్నీ మాత్రం ఖచ్చితంగా బయట పెట్టి తీరుతాడని బళ్ళ గుద్ది చెప్తున్నా ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, జన సైనికుడిగా చెప్తున్నా. రాజధాని అమరావతినే, ఎటువంటి సమస్య లేదు, మారే ప్రసక్తి లేదు. ఒకవేళ మార్చుకున్నా కానీ మెయిన్ అమరావతి రాజధాని. ఇందులో ఎంతమంది ఎన్ని కుళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసినా జరిగేది లేదు. ఎట్టు బస్సులో రైతులకైతే మాత్రం ఎక్కడ కూడా అన్యాయం అన్నదే జరగదు. మా పవన్ కళ్యాణ్ గారు జరగనివ్వరని నేను చెప్తున్నా. భారత్ మాతా కీ జై. జై జనసేన, జై అమరావతి, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.